రెండేళ్ల క్రితం హైదరాబాద్లోని రాడిసన్ హోటల్లో ఉన్న పబ్లో డ్రగ్స్ వాడుతున్నారని తెలియడంతో పోలీసులు సోదాలు చేయగా పలువురు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు. ఆ సమయంలో నిహారిక కొనిదెలతో పాటు పలువురు టాలీవుడ్ విఐపి పిల్లలు కూడా అదే పబ్లో ఉండడంతో ఈ కేసు సంచలనంగా మారింది. ఆ కేసులో పలువురి పేర్లని చేర్చి విచారిస్తూనే ఉన్నారు. తాజాగా రాడిసన్ డ్రగ్స్ కేసులో మరికొంతమంది పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారని పోలీసులు తెలిపారు. ఆ ఘటన జరిగిన సమయంలో కుషిత కల్లపు అనే నటి మీద కూడా డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. అయితే ఆమె, మేము చీజ్ బజ్జీలు తినడానికి వెళ్ళాము, డ్రగ్స్తో మాకు సంబంధం లేదు అని మాట్లాడడంతో బాగా వైరల్ అయింది. ప్రస్తుతం కుషిత హీరోయిన్గా టాలీవుడ్ చిన్న సినిమాలో నటిస్తుంది. ఇప్పుడు ఈ రాడిసన్ డ్రగ్స్ కేసులో కుషిత సోదరి యూట్యూబర్ లీపీ గణేష్ పేరును పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఆ డ్రగ్స్ పార్టీకి లీపీ గణేష్ కూడా వెళ్ళినట్లు గుర్తించారు. లీపీ గణేష్తో పాటు ఎఫ్ఐఆర్లో మరో విఐపి శ్వేత అనే అమ్మాయి పేరు కూడా చేర్చారు. లీపీ గణేష్ను పిలిచి విచారిస్తామని తెలిపారు పోలీసులు. కేదార్నాథ్, నిర్భయలు సొంత పూచికత్తుపై బెయిల్ మీద నిన్న విడుదలయ్యారు. మరో నిందితుడు వివేకానందకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.